హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉత్తర కొరియా గురించి ప్రపంచంలో ప్రజలకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. కానీ ఉత్తర కొరియా ప్రజలకే పాపం ప్రపంచం అంటే ఏంటో తెలియదు. వారికి ఉన్న ఒకే ఒక లోకం ఉత్తర కొరియానే. అసలు అక్కడి ప్రజలు అతను మరణిస్తే బాగుండు అని ఎందుకనుకుంటున్నారు? ఉత్తర కొరియా గురించి ఓ 10 ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఉత్తర కొరియా దేశం ఇప్పటికీ 100 ఏళ్లు వెనకబడే ఉందంటే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఇంటర్నెట్ ఉండదు. అక్కడ ప్రభుత్వం నడిపిస్తున్న 3 టీవీ ఛానల్స్ నే చూడాలి. ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఫోన్లు అస్సలు వాడకూడదు. ఇలాంటి మినిమం సౌకర్యాలు కూడా ఆ దేశ ప్రజలకు తెలియదు పాపం. ఉపయోగించకూడదు. అక్కడి పేదలకు ఫోటోలు తీయకూడదు. ఇలా ఒకటేమిటి, ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి. ఉత్తర కొరియాలోకి వెళితే చాలు, మనమేదో కొత్త గ్రహానికి వెళ్లామా అనిపిస్తుంది. అక్కడి ప్రజలను చూస్తే జాలి కలుగుతుంది. అక్కడి నిబంధనలు గురించి తెలిస్తే అసలు మానవ హక్కులు ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ను అక్కడి ప్రజలు దేవుడు అనుకుంటారు. కాదు కాదు, అలా ఒప్పుకొని తీరాలి. లేకపోతే వాళ్లు ప్రాణాలతో ఉండరు. సాధారణంగా ప్రపంచంలో వారానికి 6 పనిదినాలు ఉంటాయి. ఆదివారం యూనివర్సల్ హాలిడే ఉంటుంది. కొన్ని దేశాల్లో 5 రోజులు మాత్రమే పని, 2 రోజులు సెలవు ఉంటుంది. కానీ ఉత్తర కొరియాలో వారంలో 7 రోజులు పని. బయటకు మాత్రం వారంలో 6 రోజులు మాత్రమే పని అని చెబుతారు. కానీ సెలవు రోజు మాత్రం ప్రజలు వాలంటీర్గా పనిచేయాలి. అక్కడి ప్రజలకు రెస్ట్ అనేది ఉండదు. కిమ్ మాత్రమే కాదు, అతని తండ్రి కిమ్ జంగ్ 2, తాత కిమ్ జంగ్ 1, ఈ ఇద్దరూ కూడా ప్రజలను పీడించినవారే. నియంతలుగా తమకు తాము దేవుళ్లమని ప్రకటించుకున్నవారే. వారి అరాచకాల నుంచి ఇప్పుడు కిమ్ అరాచకాలు పెరిగిపోయాయి. ఉత్తర కొరియాలో స్కూల్ పిల్లలకు ప్రపంచ చరిత్రతో పనిలేదు. వారికి కేవలం కిమ్ పూర్వీకులు కిమ్ జంగ్ 1, కిమ్ జంగ్ 2ల చరిత్రను బోధిస్తారు. మన దేశంలో దూరదర్శన్కు ఉన్నన్ని ఛానళ్లు కూడా ఆ దేశంలో ఉండవు. అక్కడ కేవలం 3 టీవీ ఛానళ్లకు మాత్రమే అనుమతి ఉంది. అవి కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయి. వాటిలో కూడా కేవలం స్థానిక వార్తలు మాత్రమే ప్రసారమవుతాయి. ఇక అక్కడ ప్రజలకు ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు పాపం. ఎందుకంటే అక్కడ ప్రపంచ పోకడలకు సంబంధించిన ఏ వార్త తెలియనివ్వరు. ప్రపంచంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. అక్కడ ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కేవలం VIPలకు మాత్రమే ఇంటర్నెట్ ఇస్తారు. ఇందుకు రెడ్ స్టార్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కిమ్ జాన్ ఉన్ 2000 మంది మహిళలతో ప్రత్యేకంగా ప్లెజర్ స్క్వాడ్ను ఏర్పాటు చేశాడు. వాళ్లు కిమ్తో పాటు అతని సైనికులకు అన్ని రకాల పనులు చెయ్యాలి. వీరిలో 13 ఏళ్ల బాలికలే అత్యధికం. వీరిలో కిమ్ వద్ద పనిచేసే మహిళలు వేరేగా ఉంటారు. కిమ్ ఎప్పుడు కోరితే అప్పుడు కోరికలు తీర్చాలి. మిగతా బాలికలు సైతం కిమ్కు సేవలు అందించే సైన్యం సెక్స్ కోరికలు తీర్చాలి. ఉత్తర కొరియా ప్రజలు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా కిమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పర్యాటకులు అక్కడి పేదలను ఫోటోలు తీయకూడదు. అందుకే ఆ దేశానికి వెళ్లే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. ఫోన్లతో ఆ దేశంలో తిరగకూడదు. పర్యాటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ఇందుకు ప్రత్యేకంగా ఒక గైడును ఏర్పాటు చేసుకోవాలి. ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. తనకు అడ్డు వస్తే సొంత వారిని కూడా వదిలిపెట్టడు కిమ్ జాన్ ఉన్. తన సొంత మేనమామయ్యను దుస్తులు విప్పి ఆకలితో ఉన్న 120 వీధి కుక్కల బోనులో వేసి చంపేశాడు. అంతేకాదు, ఈ దేశంలో జీన్స్ దుస్తులు వేసుకోకూడదు. ఇక్కడి ఇళ్లు బూడిద రంగులోనే ఉండాలి. ఇళ్ల బయట తప్పకుండా కిమ్ పూర్వీకులు నాయకుల ఫోటోలు ఉండాలి. ఉత్తర కొరియా ప్రజలు నేరాలు చెయ్యాలంటేనే భయపడిపోతారు. ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే అతడి తరువాతి 2 తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాలి. అంటే 3 తరాలు తమ జీవితమంతా జైల్లోనే గడపాలన్నమాట. ఆ దేశంలో కిమ్ ఆగడాలను వ్యతిరేకించి అనేక మంది జైల్లో ఉన్నారు. సుమారు 2.5 లక్షల మంది బందీలుగా ఉన్నారు. వారు తప్పించుకోకుండా జైలు చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేశారు.
ఉత్తర కొరియాలో కూడా 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీకి నిలబడతాడు. అది ఎవరో మీకు తెలిసిందే. ప్రజలకు అతడు నచ్చనట్లయితే తమకు నచ్చిన అభ్యర్థి పేరును బహిరంగంగా ప్రకటించాలి. ఆ తర్వాత వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే. ఆ ధైర్యం చేయలేక ప్రజలు కిమ్నే తమ అధినేతగా అంగీకరిస్తున్నారు. అందుకే ఇక్కడి ప్రజలు ఇంత అద్వాన స్థితిలో నరకం చూస్తున్నారు. కాబట్టే ఆయన ఎప్పుడు మరణిస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.